ఇన్స్పెక్టర్ గారు డి లక్ష్మి అలాగే వాళ్ళ స్టాఫ్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తామని తెలిసి మా వాళ్ళు వెహికల్ చెకింగ్ పెట్టారు. దాంట్లో 107 kgs ఆఫ్ గాంజా దొరకడం జరిగింది. దీంట్లో A1 to A6 కస్టడీలోకి తీసుకుని ఎగ్జామిన్ చేసాం. వీళ్ళు మొత్తం 6 మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు బేసికల్గా సీలేర్ నుంచి ఈ గాంజా కలెక్ట్ చేసుకుని ముంబైకి తీసుకెళ్ళి అక్కడ హైయర్ రేట్స్కి అమ్ముకుంటుంటారు. దీని మీద దుబాడ్లో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసాం. నిన్న రిమాండ్ పెట్టడం కూడా జరిగింది. అలాగే 2 టౌన్లో నిన్న లలిత జ్యువెలరీ షాప్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఒక 20 kgs గాంజా ఒక 3 వ్యక్తులు దొరికారు. వీళ్ళు కూడా రాజస్థాన్ నుంచి. వీళ్ళు కూడా మన విశాఖపట్నం రూరల్ నుంచి గాంజా కలెక్ట్ చేసి నార్త్ సైడ్ అంటే ఢిల్లీకి ముంబైకి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతున్నారని తెలిసింది. ఈ మొత్తం 107 kgs గాంజా వర్త్ 2,14,000 దీన్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే 4 సెల్ ఫోన్స్, అలాగే వాళ్ళ దగ్గర 4,900 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే మీరు చూస్తే మేము ఈ గాంజా మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. మీకు తెలిసే ఉంటుంది లాస్ట్ 7 డేస్లో మొత్తం 6 పోలీస్ స్టేషన్ లిమిట్స్ 9 కేసు రిజిస్టర్ చేసాం. ఓవరాల్గా 26 పర్సన్స్ని రిమాండ్ పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ ఎలాగే కంటిన్యూ అవుతుంది టిల్ నార్మల్స్ వచ్చిన సిటీలో, ఎందుకంటే మీరు తెలిసే ఉంటుంది సిటీలో ర్యాంపెంట్గా ఉంది గాంజా కన్సంప్షన్. దాన్ని అరికట్టడంలో భాగంగా మేము కొంచెం ఈ స్పెషల్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది.